మనము కొందరు రాజకీయ నాయకుల్ని లేకపోతే కొన్ని వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళనైనా చూస్తూ ఉంటాం. కావలసినంత అనుభవం ఉంటుంది, కావలసినంత వయసు ఉంటుంది, కానీ బుద్ధి మాత్రం పెరిగిండదు. బుద్ధి మాత్రం ఖచ్చితంగా పెరగడదు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, మన పక్కన చూస్తూ ఉంటాం, కొందరు పేరుగాంచిన వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. సో రాజకీయాలకు సంబంధించి అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటే సిపిఐ నారాయణ గురించి కూడా మాట్లాడుకోవాలి. నారాయణ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత రాజకీయ అనుభవం, తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడే అటు సిపిఐ ఇటు సిపిఎం వీళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీని పెట్టుకొని సాంప్రదాయ పార్టీలను మించి మరీ ఒక నియంతలాగా పార్టీలను నడిపి కేవలం చంద్రబాబు సార్ను రక్షించడం కోసం ఈ పార్టీలను నడిపి చివరికి కమ్యూనిస్టు పార్టీల బలమే లేకుండా రెండు రాష్ట్రాలు చేయడంలో అందివేసిన చేయి వీళ్ళదే ప్రధాన పాత్ర. అసలు కమ్యూనిజం అనే పదానికే ఒక విధంగా జనాలు దాన్ని చూసి అదేదో ఒక బూతు పదంలాగా అయ్యేటట్లా అంతగానో తీర్చిదిద్దారు. ఆ స్థాయి వరకు చివరికి ఇప్పుడు ఈయన పోయి ఇంకా ఏమంటారు, ఈయన ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడైనా కనుక కాసింత మాట్లాడేటప్పుడు ఒక సెన్స్ అయినా ఉండి సంస్కారంగా మాట్లాడాలన్న ఆ ధ్యాస అయితే లేకుండా పోయింది. ఆయనకు చాలా చూసాం బిగ్ బాస్ రిలేటెడ్ అప్పుడు వ్యాఖ్యలు చేసి అది ఒక బ్రోకర్ హౌస్ అని చెప్పి అటువంటి వ్యాఖ్యలు చేసాం. తాజాగా పోయి అవన్నీ పోయినాయనుకుంటే తాజాగా తిరుపతిలో నిన్ననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను విమర్శించడం కోసం తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రెగ్యులర్గా ఆ పార్టీ ప్లస్ వాళ్ళ మీడియా ఏ విమర్శలు అయితే చేస్తూ వస్తూ ఉందో ఇంకా ఈయన కానీ వాటిని భుజానికి వేసుకొని ముందుకెళ్ళడం అలవాటే కాబట్టి డ్రగ్స్ మాఫియా, విద్యుత్ సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పులు, దీని మీద మాట్లాడాక ప్రెస్ మీట్ పెట్టారు. మాట్లాడినాయండి, విమర్శలు చేయనియండి, ఏవైనా చేయనియండి. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్న డబ్బులు ఏదైతే ఉందో అలా పంచడాన్ని కూడా ఈయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి బేసిక్గా అంత కార్పొరేటర్లకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టకుండా పేదలకు సామాన్యులకు ఆర్థికంగా బలం చేయాలి. అసలు పేదలు బలహీనులు వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా బలవంతులు చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడమే కమ్యూనిజం. ఈక్వాలిటీ దాని ఉద్దేశం పేదలను ఇంకా పేదలు చేసి ధనవంతుని ఇంకా ధనవంతుని చేయాలనుకోవడము బేసిక్గా కమ్యూనిజం బేసిక్ ప్రిన్సిపుల్కే వ్యతిరేకం. మరి ఈయన గారు జగన్ గారు చేస్తున్న వాటిని కనుక విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా బై డిఫాల్ట్గా మాదక ద్రవ్యాలు ఏదైతే ఉందో ఆ మాదక ద్రవ్యాల మీద తెలుగుదేశం పార్టీ స్టాండే ఈయన కూడా తీసుకొని ముఖ్యమంత్రి ఈ మాదక ద్రవ్యాలకు కీలకదారి, ఆయన ఆధ్వర్యంలోనే మాదక ద్రవ్యాల పంపిణీ జరుగుతుంది, రాష్ట్రంలో జరిగే మాదక ద్రవ్యాల బిజినెస్లో 5% కమిషన్ అనేది ముఖ్యమంత్రి కార్యాలయానికే పోతూ ఉంది అని చెప్పి ఈయన విమర్శలు చేస్తున్నారు. ఏం చేస్తాం, ఇంకా దేశంలో కనుక విద్యుత్ సంక్షోభానికి కారణం జగనే అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు, పోనీయండి. ఆ తర్వాత సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడాన్ని కూడా ఈయన ఎంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు అంటే వ్యతిరేకిస్తే వ్యతిరేకించనండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆ వ్యతిరేకించే క్రమంలో అసలు ఎంత దారుణమైన మాటలంటే ఆయన మాట్లాడారు, అందరికీ తెలుసు ఏం మాట్లాడారో తెలిస్తేనే కదా ఈయన ఎట్లాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో తెలియడానికి, తెలియాలి కదా జనాలందరికీ కూడా. ఈయన ఏమంటారు, అందరికీ పంచుకుంటూ పోతున్నావు జగన్, పెద్ద ధర్మరాజు అనుకుంటున్నావేమో, పంచితే పంచితివి, ధర్మరాజు ఎక్కడ ధర్మం పంచుకుంటూ పోతున్నావు, ధర్మరాజు చేసినట్టు మీ భార్యను కూడా తాకట్టు పెడతావేమో చూసుకొని నీ కొంప కొల్లేరు అయిపోతుంది అంటున్నాడు. అసలు ఈ రాజకీయాలకు వాళ్ళ భార్య గారు ఎందుకు, వాళ్ళ ఎంత నీచమైన వ్యాఖ్య, అటువంటి వ్యాఖ్య, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలా అవి. ఈయన చాలాసార్లు సెన్స్ లేని మాటలు మాట్లాడారు, అది అందరికీ తెలుసులేండి. ఇప్పుడు ఈ దరిద్రమైన ఎపిసోడ్ ఈ విమర్శల్లోకి వాళ్ళ భార్య గారిని కానీ లాగి ఎట్లా చేస్తారయ్యా ఇటువంటి పనికి మాలిన విమర్శలన్నీ. యువకులు మేమే చాలా బాధ్యతగా ఏ విమర్శ చేయాలి ఏ విమర్శ చేయకూడదు చెప్పి చాలా బాధ్యతగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈయన ఇటువంటి వాళ్ళు ఎంత నీచమైన విమర్శలు, అసలు నోట్లో నుంచి మాట వచ్చే ముందు అందరికీ ఇవి రీచ్ అవుతాయి, మనం మాట్లాడితే మన పెద్దరికం నిలబడుతుందా లేదా అన్న సెన్స్ అయినా ఉండాలి కదా.